తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు లక్షల మంది వస్తుంటారు. స్వామివారి దర్శనం కోసం అష్ట కష్టాలు పడుతుంటారు. ఒక్కోసారి 2-3 రోజుల సమయం స్వామి దర్శనం కోసం పట్టే రోజులున్నాయి. ఇలాంటి భక్తుల ఆహారం విషయంలో ఇబ్బందులు లేకుండా గతంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది టీటీడీ. ఇప్పుడు ఆ అన్నదానంలో ప్రతిరోజు సగటున 100,000 మందికి పైగా అన్న ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. భక్తుల కడుపు నింపుతున్న అన్నప్రసాదాల ట్రస్ట్కు నేడు 1 కోటి రూపాయల విరాళం ఇచ్చింది. బెంగళూరు హైదరాబాద్కు చెందిన మధుసూదన్ అనే పారిశ్రామికవేత్త టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్కు 1 కోటి రూపాయల విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డీడీని తిరుమలలోని గోకులం అతిథి భవన్లోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో దాతా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. పేరు